కొరకు వచ్చిన మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి నా జన సైనికులకి తెలుగుదేశం అవినీతి కోటలు బద్దల కొట్టే నా శతజ్ఞులను మన సైనికులకి జన సైనికులకి వీరతిలకం దిద్ది అవినీతి కోటల్ని బద్దలు కొట్టమని చెప్పి పంపించే నా ఆడపడుచులకి నా అక్క చెల్లెళ్ళకి ప్రతి ఒక్కరికి నా చిన్నారి తమ్ముళ్లకు నా చిన్నారి చెల్లెళ్లకు పేరు పేరున ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ తరఫున సిపిఐ సిపిఎం తరఫున మా జనసేన నాయకుల తరఫున అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి విప్లవాది వందనాలు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈ రోజున రంపచోడవరం అడ్డతీగల ఏజెన్సీ ప్రాంతాలన్నీ దారి పొడవుతో తగులుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజున రంపచోడవరం మీటింగ్ నాకు చాలా ప్రత్యేకమైన మీటింగ్. అడవి తల్లి బిడ్డలని గిరిజనులని వారికి మన సంస్కృతిని నిలబెట్టే గిరిజన గిరిజనుల్ని కానీ మన అడవి తల్లి బిడ్డల్ని కానీ వారందరినీ రక్షించాల్సిన అవసరం. నేను ఉత్తరాంధ్రలో ఇచ్చాపురం నుంచి ప్రారంభం చేసిన ప్రజా పోరాట యాత్ర ఒకటే విసిగిపోయాం. ఎన్ని దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం నుంచి కేవలం కొన్ని కుటుంబాలు కొన్ని వ్యక్తుల మధ్య అధికారం నలిగిపోతూ ఉంది. చాలా బాధపెట్టే అంశం స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాల పైన దాటుతున్నా కానీ ఇందాక వచ్చేటప్పుడు నేను అరకు ప్రాంతం నుంచి ప్రారంభించినప్పుడు అన్ని గిరిజన గ్రామాలకు వెళ్ళాను. అన్ని వెళ్తున్నప్పుడు దారి పొడుగుతా పవన్ కళ్యాణ్ చూడగానే వారికి ఎవరు బయట వ్యక్తిలో కనిపించడు. మా ఇంట్లో వాడు ఒకడు అందుకే నన్ను చాలా హక్కుగా ఆపి ఒకసారి మా ఊరు చుట్టుకోండి రా, ఏం తీసుకెళ్తా ఉండ, అలాగే అదే క్రమంలో శుద్ధవరం ఇలా దారి శుద్ధవరం గ్రామం కూడా గ్రామస్తులు నన్ను లోపలికి పిలిచినప్పుడు చాలా బాధ కలిగించింది. ఆ నీళ్ళలో అరకులో ఏం చూశాను, ఇక్కడ కూడా శుద్ధవరం గ్రామంలో కూడా సరైన తాగడానికి సరైన నీళ్ళు, ఆ నీళ్లు కూడా కలర వచ్చే నీళ్ళు, జబ్బు వచ్చే నీళ్ళు. ఒకవైపున అమరావతి అని చెప్పి రాష్ట్ర విభజన తర్వాత మధు గారు రామకృష్ణ గారు నన్ను క్షమించాలి, మా వాళ్ళకి వచ్చి మీరు అడ్డొస్తున్నారంటే బాధపడుతున్నారు. నా కసలకి మీకు అబద్ధం కలిగి ఎందుకు ఈ రోజున మన పల్లెపాట పట్టాం మన బస్సులో వచ్చామంటే అరకు వెళ్ళినప్పుడు చెప్పాను కదా మీరు సీఎం అన్న మంత్రమే
ఆ సీఎం పదవి అది నాకు బాధ్యత. ఆ బాధ్యతని మీరు జపించే కొద్దీ నాకు జగన్మోహన్ రెడ్డి గారు నాకు పదవి కాంక్ష కాదు. లోకేష్ ముఖ్యమంత్రి గారు అబ్బాయి లోకేష్ గారు లాగా దొడ్డిదారం వచ్చే వ్యక్తిని కాదు. చంద్రబాబు గారికి నా తర్వాత నా కొడుకు అలా చెప్పి వంశ పారంపర్యంగా చేశారు పదవి ముఖ్యమంత్రి పదవి. మన అడవి తల్లి బిడ్డలకు కానీ మన గిరిజన ప్రాంతాలకు కానీ న్యాయం రావాలి, న్యాయం జరగాలి అంటే ఒక జనసేన పార్టీ వల్ల న్యాయం జరగదు. ఎందుకు పల్లెపాటు మన బస్సులలో వచ్చామంటే ఇప్పటికీ కొన్ని ఒక్కొక్క నియోజకవర్గంలో అరకు దగ్గర నుంచి ఉత్తరాంధ్ర నుంచి ఎక్కడికెళ్ళినా ఈరోజుకి బస్సు సౌకర్యం లేని గ్రామాలు, కరెంటు సౌకర్యం లేని గ్రామాలు, ఉపాధి లేని గ్రామాలు, యువతను నిర్లక్ష్యం చేసే గ్రామాలు, ఉపాధి అవకాశాలు ఇవ్వకపోగా యువతను తప్పుదోవ పట్టించే గంజాయి శాఖ వెళ్ళే మార్గ విధానాలు ఎందుకున్నాయి? ప్రభుత్వాలు కానీ నిజంగా వాటి పని కానీ చేసింటే తెలుగుదేశం ప్రభుత్వం కానీ అంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మా నాన్నగారు ముఖ్యమంత్రి కాబట్టి నేను కూడా అవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీరు నిజంగా చిత్తశుద్ధిగా త్రికరణ శుద్ధిగా ప్రజాక్షేమం కోరుకొని పార్టీలు కానీ పెట్టి ప్రజాక్షేమం కోసం, ప్రజా పాలసీల కోసం, మన గిరిజన సంక్షేమం కోసం నిజంగా పనిచేసి ఉంటే ఈరోజు జనసేన అవసరం ఉండేది కాదు, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చే అవసరమే ఉండేది కాదు. దేనికి మనకు అవసరం ఏముంది? పెద్దలు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు, విసిగిపోయాం. ఏ మూలకెళ్ళినా ఎక్కడికెళ్ళినా అవినీతి. ఈరోజుకి ఎక్కడికెళ్ళినా సిపిఐ వర్గాలు కానీ, సిపిఎం కానీ, అనేక ప్రజా పోరాటాలు కానీ ఎందుకు పుట్టాలి? నిజంగా వీరు చెప్పే అవినీతి రహిత పాలనే ఉందంటే ఈ రోజున ఇంతమంది అడవుల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అడవుల్లోకి వెళ్ళి పోరాటం చేయాల్సిన అవసరం ఏముంది? అడ్డగోలుగా మైనింగ్ పేరు మీద అడవి తల్లి గర్భాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఉంటే, దోచేస్తూ ఉంటే బాధరాదా? కన్నీళ్ళు రావా? మన సరస్సుల్ని, మన జలాలని కలుషితం చేస్తూ ఉంటే బాధరాదా? ఎవరో మాట్లాడరు, ఒక్క ఎమ్మెల్యే కానీ ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంతమంది ఎంపీలు మన గిరిజన ప్రాంతాలకి వచ్చి ధైర్యంగా ఎందుకు తిరగలేరు? ఎందుకు తిరగలేరు? ఎందుకు? జాతి సంపదని, ప్రకృతి సంపదని అడ్డగోలుగా దోచేసి దోపిడీ చేసే వాళ్ళకి అడవి ప్రాంతాల్లో తిరిగే దమ్ము ధైర్యం ఎందుకు ఉంటుంది ఇక్కడ? ఎందుకు రాదు కాబట్టే వాళ్ళు ఎవరికి రారు, కనిపించరు, మాట్లాడరు. కానీ మన ఓట్లు మటుకు ఒక సారా ప్యాకెట్ పడేస్తాను, ఒక బిర్యానీ ప్యాకెట్ పడేస్తాను, మళ్ళీ మన జీవితాలని కొనేచ్చనుకుంటా ఉన్నారు. ఆ జమానా అయిపోయింది, ఆ తరం అయిపోయింది. మన పెద్దలకి పాపం పుణ్యం పాపం తెలియదు, ఏదో వాళ్ళు ఇచ్చారు మనం చేద్దాం అనుకుంటారు. కానీ ఈ రోజున జనసేన గుండెకాయే, జనసేన ఆయువు పట్టే, మా ఆడపడుచుల వీర తిలకం తిట్టిన మా జన సైనికుల తరం ఉన్నప్పుడు ఎవరికి అడవి సంపదను దోచుకునే ధైర్యం కానీ ప్రకృతి వనరులు అడ్డగోలుగా దోచుకునే ధైర్యం కానీ ఎవరికి వస్తుంది? నేను అడవి తల్లిని, ప్రకృతిని గౌరవించే వ్యక్తిని. అభివృద్ధి ఎలా ఉండాలి? మన అడవుల విధ్వంసం కాకుండా ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకునే అటువంటి అభివృద్ధి ప్రస్థానం జరగాలి. కానీ మైన్స్ వస్తున్నాయి, వేల కోట్లు వచ్చేస్తాయి, ప్రజల్ని, గిరిజన ప్రాంతాలని అడ్డగోలుగా పద్ధతి పాడు లేకుండా అడ్డగోలుగా దోచేస్తూ ఉంటే నిజంగా నిలవరించడానికి చాలామంది ఆకాంక్ష. ఏ మూలకెళ్ళినా ఇచ్చాపురం దగ్గర నుంచి ఏ మూలకెళ్ళి అందరూ అడిగింది, విసిగిపోయాం, అవినీతితో విసిగిపోయాం. తండ్రి ముఖ్యమంత్రి అయితే కొడుకు ముఖ్యమంత్రి కావాలి, తాత ముఖ్యమంత్రి అయితే మా నాన్న ముఖ్యమంత్రి కాబట్టి నేను కూడా ముఖ్యమంత్రి అవుతాను.
కనీసం ఒక పంచాయతీ ప్రెసిడెంట్ పోటీ చేయని వ్యక్తి ఈ రోజున పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేష్ గారు. వీళ్ళ మనకి వీళ్ళ మన జీవితాన్ని శాసించేది. ఇక్కడున్న గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఒక టీచర్కు ఉన్న జ్ఞానం లోకేష్ గారికి ఉంటుందా? పొట్ట పొట్ట విప్పిస్తే మీకు అంత జ్ఞానం ఉందా? అడవి తల్లి నీకు ఆక్రోశం తెలుసా? మీకు ఒక రోజున పల్లెపాటు పట్టగలరా? ఒక రోజున ఇలాంటి బస్సుల్లో మీరు ప్రయాణించగలరా? నడవగలరా? మరి ఇలాంటి వాళ్ళు ఎందుకు మనకి? నేను కూడా ఎందుకున్నానంటే ఎంత డబ్బు కావాలి, ఎన్ని వేల కోట్లు కావాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ చేసిన దోపిడీ కానీ భద్రాచలంలో అలా ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ని వేలకు వీళ్ళందరూ ఉన్నారు. తెలంగాణ విడిపోవడానికి కూడా ఒకప్పుడు మన తెలంగాణకు వెళ్ళడానికి మనకి ఎవరు అడ్డు? మన రాష్ట్రం మనం ఈజీకి వెళ్ళిపోయేవాళ్ళం. కానీ అడ్డగోలుగా వనరులను దోచుకుంటా ఉంటే ఆపేవాడు ఎవరు లేరు. జనసేన పెట్టడానికి కూడా కారణం మనం ఎక్కడున్నాం? అధికారంలో మనం పాలకవర్గాల్లో లేరు. మనం అవినీతిని చేయలేదు. మనం కష్టపడ్డాం. గిరిజన ప్రాంతాలు, గిరిజన ప్రజలు, అడవి తల్లి బిడ్డలు, ఆడపడుచులు కష్టాన్ని నమ్ముకొని, రెక్కల కష్టాన్ని నమ్ముకొని మొత్తం కష్టపడి ఒళ్ళు రెక్కలు ఉంచి కష్టపడి పనిచేస్తే ఆ పద్ధతిలో ఉంటే ఒకవైపున మన ఓట్ల మీద గెలిచి మన మీద పెద్ద నుంచి లాగించే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు వారు చేసిన తప్పుడు విధానాల వల్ల మనల్ని ఆంధ్రుల్ని అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించిన ఆంధ్రుల్ని దోపిడీదారులుగా దోచేవాడుగా తెలంగాణ నాయకులు మాట్లాడుతూ ఉంటే లోకేష్ గారికి ధైర్యం లేదు, కేసీఆర్ గారిని ఎదిరించే ధైర్యం లోకేష్ గారికి లేదు. తెలంగాణ నాయకులు పచ్చి బూతులు తిడతా ఉంటే పారిపోయి వచ్చేసారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. రెండు దశాబ్దం రాజధాని, ఏం కర్మ? ఉమ్మడి రాజధాని 10 సంవత్సరాలు మనకు హైదరాబాద్ వదులుకొని రావాల్సిన అవసరం ఏముంది? ఏం కక్కుర్తి వాళ్ళు ఒక ఎమ్మెల్సీని కొనకపోతే? ఇలాంటి తప్పుడు విధానాలు చేసి ఒకవైపు తెలంగాణ నాయకులు ఆంధ్రుల్ని పచ్చిగా తిడతా ఉంటే మా నాన్నగారు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు, మేము కూడా అంతే ధైర్యంగా ఉంటామని చెప్పే వ్యక్తి పెద్దవిలో నుంచి ఒక్క మాట రాలే జగన్మోహన్ రెడ్డి గారికి. తెలంగాణ నాయకులు తిరగండి, ఏం ఆగండి, మాట్లాడలేకండి, ప్రజల్ని పాలకులను వేరు చేయండి అని చెప్ప ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోయింది. మరి పవన్ కళ్యాణ్ ఒక్కడే, జనసేన ఒక్కడే, ఎవరు లేరు ఆ రోజున? పెద్దలెవరు లేరు ఆ రోజున? కేవలం నేను నమ్మింది ధర్మానికి నిలబడే ఆడపడుచులు ఉంటారు. ధర్మాన్ని పరిరక్షించే నా జనస అగ్గి పిడుగుల్లాంటి నా జన సైనికులు ఉంటారు. ఎవరన్నా సరే పిచ్చి వేషాలు వేస్తే వారు ఉవ్వెత్తున ఒక తరంగాలుగా లేచి ముంచేసే శక్తి ఉన్న నా జన సైనికులు ఉన్నారు. ఇది తప్ప వేల కోట్లు డబ్బులు ఉన్నాయను, వందలాది మంది గుండాలు ఉన్నామన్న మన దగ్గర అధికారం మనం రాజకీయాలకు రాలా. ఇలాంటి అవినీతితో నిండిన గుండాలు కానీ ఎవరున్నా కానీ ఎదిరించగలిగేది మా జన సైనికులు. వస్తాం, తొక్కి నారాజు వస్తాం మేము. మీరెంతమంది రండి. ఒకవైపున చిన్నపాటి చెట్టు కొడితే మన గిరిజనుల్ని జైల్లో పెట్టిస్తారు, కేసులు పెడతారు. ఒకవైపు వాళ్ళ ఎమ్మెల్యేలు ఎస్సీల్ని కానీ అందరినీ పచ్చి బూతులు తిడతా ఉంటే వాళ్ళ మీద కేసులు రావు. అడ్డగోలుగా మైండ్ దోచేస్తూ ఉంటే వాళ్ళ మీద రావు. బాధ కలిగించేది నిజంగా ప్రజా పోరాటాలు ఉన్నప్పుడు నన్ను ఎన్కౌంటర్లు బాధ కలిగిస్తాయి.
ఎందుకంటే ప్రజా పోరాటాలు చేస్తున్నప్పుడు ఎందుకు ప్రజా పోరాటాలు పుడతాయి? అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రజా పోరాటాలు పుడతాయి. దీనిని ఒక ఘన పద్ధతిలో పిలిపించి దాన్ని అర్థం చేసుకుని సమస్యలను పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయకూడదు. ఎంతమంది యువతను ప్రజా ఉద్యమాల వంట పంపిస్తాం, ఎంతమంది ప్రాణాలను మనం హరించేస్తాం. చాలామంది మాట్లాడతారు, ఎక్కడికి వెళ్ళినా పోలీస్ శాఖ వారిని తిడతారు, రెవెన్యూ శాఖ వారిని తిడతారు, పోలీసులు అరాచకం ఎక్కువైపోయింది అంటారు, రెవెన్యూ శాఖ వారు అరాచకం ఎక్కువైపోయింది అంటారు. ఆ మాటలకి నేను ఎందుకు స్పందించాలంటే, అధికారులకు కానీ, పోలీస్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారి చేతుల్లో ఏముంది అధికారం? ఎవరైతే పాలిస్తున్నారో, ఎవరైతే మంత్రిత్వ శాఖలను నడుపుతున్నారో, ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో వాళ్ళ బాధ్యత, వారు బాధ్యత వహించాలి. అందుకే నేను ఎవరన్నా పోలీస్ శాఖ వారిని తిడుతున్నా కానీ అది పాలసీ విధానాలు. ఈరోజు మైనింగ్ రావాలి అంటే అది గవర్నమెంట్ తీసుకుంటుంది, ఒక డీజీపీ తీసుకోడు, ఒక ఐజీ తీసుకోడా ఆ నిర్ణయం, ఒక చీఫ్ సెక్రటరీ తీసుకోడా నిర్ణయం, తీసుకునేది ముఖ్యమంత్రి, ఆయన క్యాబినెట్. అందుకని ఏ మూలకి వెళ్ళినా ఇంతకీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వచ్చి మా భూములు మాకు సరైన సహాయం అందట్లేదు, ప్యాకేజ్ ఇచ్చారు ప్యాకేజ్ ఇవ్వట్లేదు, ఏ గ్రామానికి వెళ్ళినా కానీ ఏ మూలకి వెళ్ళినా కానీ అడిగితే అందరూ ఒకటే మాట్లాడతారు, అయ్యా మాకు కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా మాకు సంబంధం లేదమ్మా గవర్నమెంట్ని అడగండి, బయట సర్పంచ్ దగ్గరికి వెళ్తే మాకు సంబంధం లేదు గవర్నమెంట్ని అడగండి, బీడీఓ దగ్గర మనకి విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే మాకు సంబంధం లేదు గవర్నమెంట్ అంటే ఎవరు? నన్ను ఒకటే అడుగుతారు ఇచ్చేప్పటి నుంచి ఇక్కడ దాకా, గవర్నమెంట్ అంటే కలెక్టర్ కాదా, గవర్నమెంట్ అంటే సెక్రటరీస్ కాదా, గవర్నమెంట్ అంటే ఎస్పీలు కాదా? అంటే ప్రభుత్వం ఏమైపోయిందంటే నిజానికి ఎవరి చేతుల్లో అధికారం లేదు. ముఖ్యమంత్రి ఎవరవుతారో, ఒక చంద్రబాబు నాయుడు గారు వారి కొడుకు లోకేష్ దగ్గర అధికారం ఉండిపోయింది, వాళ్ళు ఏ నిర్ణయాలు చేస్తారో మనం రంప చూడవాలి, అడుగులను కొట్టేయాలి, ఒక సంతకం దోచేద్దాం లాగేయండి, ఒక సంతకం పెడతారు, అధికారులు ఏం చేస్తారు? అప్పటి మీద కోపం దుత్తం చూపిస్తామా మనం? వాళ్ళు చేసిన పాలసీలకి అధికారులు ఏం చేస్తారు? నాకు అది విసుగు. ఇది మారాలి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా, ఉద్యోగాలు కోల్పోయిన తర్వాత కూడా, ఉపాధి అవకాశాలు కోల్పోయిన తర్వాత కూడా, ఆర్థిక వనరులు లేకపోయినా కానీ ఇంక ఎప్పుడు మారుతాం? ఏమి ఆశించకుండా ఒక చిన్నపాటి జెండా పట్టుకుంటేనే పదవి డబ్బు అధికారం ఆశించే వ్యక్తులు ఉన్న ఇలాంటి సమయంలో, ఇలాంటి సమాజంలో ఏమి ఆశించకుండా 100 కోట్ల పైన సంపాదనను వదిలేసి మా వాళ్ళు ఏమైపోతారో, నా గిరిజన బిడ్డలు ఏమైపోతారో, నా అన్నదమ్ములు ఏమైపోతారో, నా అక్క చెల్లెలు ఏమైపోతారో, నా చిన్నపిల్లలు ఏమైపోతారో, పాలకులు చేసిన తప్పులకి మా ప్రజలు ఏమైపోతారో, నా కుటుంబం ఏమైపోతాం? ఎందుకు బయటకు వచ్చామంటే ఏం ఆశించకుండా, అరే మేము అసలు విసిగిపోయాం, మీ అవినీతితోటి, మీ దోపిడీ వ్యవస్థతో విసిగిపోయాం, తుపాకులు పట్టుకొని అడవుల్లోకి వెళ్ళి పోరాటం చేయలేక కాదు, పరిష్కారం వస్తుంది అంటే చేయగలం. తుపాకులు పట్టుకొని పోరాటాలు చేస్తే పరిష్కారం వస్తుంది, ఖచ్చితంగా చేయగలం. కానీ మన ప్రజాస్వామ్య వ్యవస్థ చాలా బలమైంది, చాలా గొప్ప భారత రాజ్యాంగం, మన హక్కుల్ని పరిరక్షించే రాజ్యాంగం, బలమైన ప్రజాస్వామ్య పునాదులతో ఉన్న బలమైన భారతదేశ వ్యవస్థ, దీనిని నిర్వీర్యం చేస్తున్నాయి. భారతదేశ రాజ్యాంగం కాదు, భారతదేశ రాజ్యాంగాన్ని అనుసరించాల్సిన పాలకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ప్రతిపక్ష నేతగా ఉండుతారు, వాళ్ళ తప్పుల్ని సరిచేయాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళు ముగ్గురు కలిపి ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గ చిత్రవద్ద చేస్తూ ఉన్నారు. అడ్డగోలుగా దోపిడీ జరుగుతుంటే, ఇద్దరు చేతిలో చేసుకుని దోపిడీ జరుగుతూ ఉంటే, ఒకసారి ఓటా మీకు, ఒకసారి ఓటా మీరు తీసుకుని, ఈసారి ఓటా మేము తీసుకుంటామని చెప్పే పరిస్థితిలో వైసీపీ కానీ తెలుగుదేశం కానీ ఉంటే, ఈ రోజున జనసేన కానీ లేకుండా కానీ ఉంటే, ఒక ఉద్దానం బయటకు వచ్చిండేది కాదు, ఒక ఏ సమస్య, అనేక సమస్యలు బయటికి తీసుకురాగలుగుతున్నాం. రైతులది కానీ, దివ్యాంగులది కానీ, ఎన్ని సమస్యలు, అనేక సమస్యలు బయటికి తీసుకురాగలుగుతున్నామంటే మనం ఏమి ఆశించకుండా నీతితో కూడిన పాలన చేయాలి. దానికి మొదటి మెట్టుగా నేనేం ఆశించలేదు, నేనేం ఆశించలేదు. పదవి ఆశిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నన్ను ఎలాగా బందీలో పెడతారో,
వీళ్ళు కూర్చోబెట్టి వీళ్ళతో జాగ్రత్తగా లేకపోతే మా వాళ్ళకు పదవి ఉండంటే వీళ్ళని ఎలా చేస్తారు అన్ని ఆలోచించి పదవి లేకుండా ఏమీ ఆశించకుండా ఒకటే ఒకటి అడిగాను ముఖ్యమంత్రి గారిని. నేను ఆయన నమ్మని చెప్పడా, ఆయనే మా ఇంటికి వచ్చారు, ఆయనే మన పార్టీ ఆఫీస్కి వచ్చారు హైదరాబాద్లో. నాకు మీ సహాయం కావాలి, మీరు లేకపోతే మేము గెలవం అంటే ఏమి ఆశించకుండా ఒకటే ఒకటి అడిగాను. సార్ నేను మిమ్మల్ని ఏం ఆశించను, మీరు ఈరోజు మా ఆఫీస్కి వచ్చారు, మా ఆతిథ్యం స్వీకరించారు, మేము ఏం ఆశించకుండా మీరు చేస్తామని ఇచ్చిన ఒక మాటకు ఈరోజు నేను ముఖ్యమంత్రిని చేసి కూర్చోబెట్టాం. అలాంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసిన ఘనత జనసేన పార్టీ. ఎంత తెలివిగా అంటే గెలవగానే మళ్ళీ మనకి గెలుపు కోసం ముఖ్యమంత్రి అవ్వడం కోసం మన ఆఫీస్కి వచ్చిన వ్యక్తి ఆ తెలుగుదేశం నాయకులు పవన్ కళ్యాణ్ ఏం లేదు, 2 నెలల్లో స్టార్ట్ చేశారు. వినిపిస్తూ ఉండే ఈ మాటలు అర్థం చేసుకున్నాం అంటే ఏమి లేకపోతే మా ఇంటికి వస్తారా మీరు, ఏమి లేకపోతే మాకు బలం లేకపోతే మా ఇంటికి వచ్చి మమ్మల్ని అడుగుతారా, మా సపోర్ట్ చేయమని చెప్పండి. ఇలాంటి వ్యక్తులు ఉండి భరించాం, ఏమో నాకు అనుభవం లేదు. ఒక గిరిజన టీచర్ నేను పోలవరంలో కలిస్తే డిగ్రీ రాసి అనేక కోర్సులు చదివి బీఈడీ చదివి ఉద్యోగాల కోసం తప్పన పడుతూ అంత కష్టపడతా ఉంటే టీచర్లు, మన గిరిజన టీచర్లు అలాంటిది నేను ఇన్ని కోట్ల కుటుంబాలకి వారికి దిశానిర్దేశం చేసే ఒక ముఖ్యమంత్రి పదవిని కాను ఒక రాజకీయ పార్టీ నడపాలంటే అనుభవం కావాలి. అలాంటి నాకంటే అనుభవకులైన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. నిజంగా నమ్మాను, 10 సంవత్సరాల్లో అపోజిషన్లో ఉన్న వ్యక్తి, రాష్ట్ర విభజనలో దెబ్బతిన్న వ్యక్తి, కోపం ఉంది విభజన జరిగిందన్న వ్యక్తి, కనీసం ఈసారి ఇంకో తప్పు జరగకుండా న్యాయం చేస్తారు అనుకుంటే ఆయన మళ్ళీ హైదరాబాద్లో ఎలాంటి దోపిడీ విధానాలు చేశారో మళ్ళీ అమరావతిలో కూడా అదే పద్ధతిలో చేస్తా ఉంటుంది కదా కమిట్మెంట్. సడన్ గా పవన్ కళ్యాణ్ ఎందుకు ఎదురు తిరుగుతారు తెలుగుదేశం పార్టీకి? తెలుగుదేశం పార్టీలో సడన్ ఎదురు తిరగటం నాకు తెలియదు. అని శక్తియుక్తులు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడతారో తెలియదా నాకు, ఎన్ని రకాలుగా నన్ను బద్నాం చేయగలరో నాకు తెలియదా. మన దగ్గర మంది మార్పులా ఉన్నాయా, వేల కోట్లు ఉన్నాయా, గుండాలు ఉన్నారా మన దగ్గర ఎదిరించడానికి? మన దగ్గర బలమైన మీడియా వ్యవస్థ ఉందా మన దగ్గర? నా దగ్గర ఉన్న బలమైన వ్యవస్థ ఒకటి, నా గుండెల్లో నాకున్న తమ్ముళ్ళు నాకున్న అక్క ఆడపడుచు నాకు ఇంకెవరు లేదు, అదే నమ్మే నేను. నా భావజాలాన్ని అర్థం చేసుకునే మా కామ్రేడ్స్ గారు ఒకటే నమ్మే నేను, మా మధు గారిని రామకృష్ణ గారు నమ్మే. ఎందుకంటే ఎక్కడో చోట మన భారతదేశంలో బలమైన వ్యవస్థ రావాలి, అవినీతి రహిత వ్యవస్థ రావాలి. అరకు గ్రామాలకు వెళ్తే, గిరిజన గ్రామాలకు వెళ్తే, మొన్న నేను ఒక ఎమ్మెల్యేని చంపేశాను అరకు, మన అటు అక్కడ ఆపింది కూడా నన్ను. అంతకుముందు నేను ఉత్తరాంధ్ర పర్యటనలో ఆపి అరకు మధ్యలో ఆపి అన్నా, ఒకసారి మా గ్రామానికి రా, అడ్డగోలుగా క్వారీ జరుగుతుంది ఇక్కడ అంటే వెళ్ళి చూస్తే ఆ క్వారీ ధ్వంసం చేస్తూ ఉన్నారు. అడవి కొండ తవ్వుకోవచ్చు, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందంటే పూర్తి పర్మిషన్ ఇచ్చిందంటే ఇవ్వాలి, ఒక పద్ధతి ప్రకారం చేయాలి. బాంబులు పెట్టి పేల్చేసి ఉన్న ఒకే ఒక ఊటగడ్డ నుంచి బావిలాగా ఉంటే 4 అడుగుల నీళ్ళు ఉంటే అది కూడా కలుషితం అయిపోయి ఆ నీళ్ళల్లో మొత్తం ఈ భాస్వరం తాలూకు పొడి పడిపోయి, గంధకం తాలూకు పొడి పడిపోయి ఆ నీళ్లు తాగి కిడ్నీ జబ్బులు వచ్చి విసిగిపోయినారు ప్రజలు. ఆ రోజు కనుక నిజంగా కనుక ప్రభుత్వం స్పందించి నేను కనుక నోరు తెరిచి మాట్లాడిన రోజున తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కానీ స్పందించి కానీ ఉండుంటే ఆ రోజు నా ఎమ్మెల్యే నక్సలైట్ల చేతిలో ప్రాణాలు కోల్పోయేవారు కాదు. నిజంగా ప్రభుత్వం కానీ స్పందించి, సకాలంలో కానీ స్పందించి కానీ ఉండుంటే ఒక ఎమ్మెల్యేని చంపాల్సిన అవసరం వాళ్ళకి లేదు, అలాగే తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే చంపాల్సిన అవసరం లేదు. ఇలా చంపడాలి, ఇవన్నీ ప్రభుత్వ విధి విధానాలు, ఎక్కడ ఆపాలి? ఎంతకాలం హింస, ఎంతకాలం అవగ్రతా భావంతో బతుకుతాం, ఎంతకాలం పోలీస్ వ్యవస్థని యువతని గ్రేహౌండ్స్ అని చెప్పి వాళ్ళు ఎంతకాలం అభద్రతా భావంలో పడతాం ఆపరేషన్స్ అని చెప్పి? వాళ్ళు ఏం తప్పులు చేశారు? ప్రభుత్వ విధానాలకి పోలీసులు నలిగిపోతూ ఉన్నారు, ముందు పాత్రలో భయం బలమైన బాధలు ఉండిపోతూ ఉన్నారు. నాకు ఎక్కడ చోట ఈ పబ్లిక్ పాలసీ విధానాలు, పొలిటికల్ విధానాలు మన అడిగి మన గిరిజన ప్రాంతానికి సంబంధించి ప్రత్యేకంగా మాట్లాడాలి, న్యాయం జరగాలి అని అనుకున్నాను.
ఎక్కడికెళ్ళిన ఈ రోజుకి బోనీల్లో గర్భిణీ స్త్రీలని ఎక్కడ బస్సు లేని గ్రామాలు, నడవలేని గ్రామాలు, సరేనా రహదారి లేని గ్రామాలు. ఒక్కొక్క గిరిజన యువకుడు నాతో మాట్లాడుతూ ఉంటాను, మేము పీజీలు చదువుకున్నాం ఉన్నాం అందులో యూనివర్సిటీలో, అంటే గిరిజన మనం పట్టించుకోరా అన్న, మేము మనుషులం కాదా మేము, ఏదైనా అంటే మనకి గిరిజన సహకార సంఘం ఉంది, జీసీసీ గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్, ఎంత తెలివి గల వాళ్ళు ఉన్నారు గిరిజనంలో, అడవి తల్లి బిడ్డల్లో ఎంత చక్కటి నైపుణ్యం ఉంది, వారి నుంచి మనం ఒక గొప్ప క్రీడాకారులను తయారు చేయలేమా? ఆ రోజు నాకు ఒక అబ్బాయి కనిపించాడు, బ్లాక్ బెల్ట్ నేర్చుకున్నాడు, బ్లాక్ బెల్ట్ సాధించిన వ్యక్తి కరాటేలు. అతను అడిగింది అలా, నాకు ఊరు వెళ్ళడానికి ఒక 70,000 కావాలి, గిరిజన కార్పొరేషన్ నాకు ఇవ్వాలి. ఇవ్వమంటే నీకు ఎందుకు ఇవ్వాలని అంటారు, అడిగేవాళ్ళు లేరు, మాట్లాడేవాళ్ళు లేరు. ఈరోజుకి దాదాపు 28 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే మన గిరిజన కార్పొరేషన్కి ఖర్చు పెట్టింది 8 కోట్లు. 20 కోట్లు దేనికి ఖర్చు పెట్టలేదంటే, అడిగే డాక్టర్ లేదంట, అన్ని టెంపరీ జాబ్స్ అంటే అందులో పెద్ద డబ్బులు లేవు. అంటే ఎంతకాలం జరుగుతుంది, ఎంతకాలం మన గిరిజన ప్రాంతాలని ఉపేక్షకు గురి చేస్తారు, ఎంతకాలం మన గిరిజన ప్రాంతాలని వివక్షకు గురి చేస్తారు? అడిగేవాడు ఎవడు లేడు. ఉన్న ప్రతి ఎమ్మెల్యేలు కూడా ఎన్ని చంద్రబాబు నాయుడు గారికో మనకి జగన్మోహన్ రెడ్డి గారికో తొత్తులైతే మనకి న్యాయం ఎక్కడ జరుగుతుంది? నిజంగా మనకి అండగా నిలబడే నాయకత్వం కావాలి. ఎందుకు ఈ రోజున బాలరాజు గారిని ఎందుకు ఆహ్వానించామంటే, గిరిజన బిడ్డలకి, అడవి తల్లి బిడ్డలకి మీరు అండగా ఉండాలి, మీలాంటి నాయకులు రండి అని చెప్పి వేడుకుంటే పెద్ద మనసుతోటి బాలరాజు గారు ఈ రోజున వచ్చారు పార్టీ, జనసేన పార్టీలోకి. అలాగే మన కామ్రేడ్స్ సిపిఐ పార్టీ నుంచి కానీ, సిపిఎం నుంచి కానీ, స్థానిక నాయకులు, కార్యకర్తలు, మధు గారు, రామకృష్ణ గారు, పెద్దలందరూ ఎక్కడ చోట మేము ఒక సమిష్టిగా ఒక ఆలోచన విధానం తీసుకున్నాం. ఇంకా ఇప్పుడు దాకా దోచిన విధానం చాలు, ఇంకా చరమాంకం పెట్టాలి, ఇంకా ఆపాలి. ఇది మేము జనసేన పార్టీ నుంచి కోరుకుంటుంది కూడా, ముఖ్యంగా జనసేన పార్టీ తరపు నుంచి ముందు గిరిజన గ్రామాలకి ఇంత ఫండ్స్ రావాలి. నేను అన్ని గిరిజన గ్రామాల హాస్టల్స్కి వెళ్ళాను, ఆడపిల్లల హాస్టల్స్కి వెళ్ళాను. ముఖ్యంగా నా గిరిజన ప్రాంతంలో నేను అర్థం చేసుకుంది, ఆడబిడ్డలు అడిగారు, గిరిజన బాలికలు అడిగారు, అన్నయ్య మాకు స్కూల్ ఉంటుంది, స్కూల్కి పెట్టుకోవడం లేవు, రహదారి మన గోడలు లేవు, రాత్రిపూట ఎవరిన పిల్లలు వచ్చేసి రాళ్ళు విసిరేస్తూ ఉన్నారు, భయపడతా ఉన్నారు, అంటే వాళ్ళు రక్షించాల్సిన అవసరం ఉంది. జనసేన ప్రభుత్వం స్థాపించిన వెంటనే ముఖ్యంగా నేను చేయగలిగేది, చేసేది ముఖ్యంగా గిరిజన బాలికలకి మేము అండగా వాడి స్కూల్స్ని ఫస్ట్ ముందస్తుగా మేము రక్షిస్తాం. వాళ్ళు జాగ్రత్తగా వారికి నాణ్యమైన తిండి కానీ, పుస్తకాలు కానీ, అలాగే వారి ఇంటికి వెళ్ళడానికి వారి తల్లిదండ్రులకి క్షేమంగా చేర్చే విధి విధానాలు రూపొందిస్తారు. అలాగే గిరిజన ప్రాంతంలో గిరిజనేతరులతో పాటు ముఖ్యంగా గిరిజనులకి మీలో విపరీతమైన శక్తి ఉంది, విపరీతమైన టాలెంట్ ఉంది. ఇక్కడ మేము ఒక ట్రైబల్ యూనివర్సిటీని స్థాపిస్తాం. ఇక్కడ మేము అంతరించిపోతున్న గిరిజన కళలు ఉన్నాయి, అంతరించిపోతున్న గిరిజన కళలు ఉన్నాయి. ఆ కళల్ని కాపాడుకునేలాగా, మన గిరిజన సంస్కృతిని, సాంప్రదాయాల్ని కాపాడుకునేలాగా, అంటే మనం అడవుల్ని కాపాడాలి, అడవుల్ని పెంచాలి. అడవులు దోచేస్తే ఎట్లా? అడవుల్ని పెంచే విధానాలు తీసుకుందాం. అడవుల్ని పెంచాల్సిన అవసరం ఉంది, అడవుల్ని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ముఖ్యంగా మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం, ఒకటే ప్రతిపాదన వేసుకున్నామంటే, మేమందరం ముఖ్యంగా గిరిజన యువతకి ఉపాధి అవకాశాలు, ఇక్కడ ఎలాంటి పరిశ్రమలు పెట్టాలని ఆలోచిస్తున్నామంటే, ప్రకృతిని దెబ్బతీయని పరిశ్రమలు రావాలి ఇక్కడికి, ప్రకృతిని పరిరక్షించే పరిశ్రమలు రావాలి, ప్రకృతి వ్యవసాయం తీసుకురావాలి. మనకి ఎరువులు వేయని, ఆర్టిఫిషియల్గా ఎరువులు వేయని, ఎరువులు లేకుండా చేసే వ్యవసాయం తీసుకురావాలి. అలాగే పోడు వ్యవసాయం చేస్తూ ఉంటే దానివల్ల కష్ట నష్టాలు బేరీజు వేసి, నిజంగా పోడు వ్యవసాయం వల్ల ఇబ్బంది కలగని పరిస్థితులు ఉండాలని, పోడు వ్యవసాయాన్ని ఎంతవరకు ఎలా చేయగలగా ఎలా చేద్దామని కూడా మేము ముందుకు తీసుకెళ్దామని ఆలోచనలో ఉన్నాం. అలాగే అడ్డగోలుగా బాక్సైట్ మైనింగ్ పేరు మీద కానీ, వనరుల పేరు మీద కానీ, ఖనిజాల పేరు మీద కానీ
మీరు గిరిజన సంస్కృతిని కానీ గిరిజన సాంప్రదాయాలను కానీ కొల్లగొడతా ఉంటే, మేము మా పార్టీ పెద్దలు మనోహర్ గారు అందరం కలిపి ఒక సమస్య ఒక నిర్ణయం తీసుకున్నాం. గిరిజన ప్రాంతాల్లో బాక్సైట్ పైన సంపూర్ణంగా మేము నిషేధిస్తామని చెప్పి నేను ఈరోజు మీకు మాట్లాడుతున్నాను. సంపూర్ణంగా వారు ఏ స్థాయి వ్యక్తులైనా రానివ్వండి, భారతదేశాన్ని శాసించే పెద్దలు కానివ్వండి, పెద్ద పారిశ్రామికవేత్తలు కానివ్వండి, వారు మా మీద ఎన్ని రకాల ఒత్తిడి తెచ్చినా కానీ బాక్సైట్ మైనింగ్ ఇక్కడ జరగనివ్వం. గిరిజనులను కాపాడుకుంటాం, మా అడవి తల్లిని కాపాడుకుంటాం, మా ప్రకృతి మాతని మేము సంరక్షించుకుంటాం. అలాగే ముఖ్యంగా గిరిజన టీచర్స్ సంబంధించి అలాగే జనసేన పార్టీ ప్రభుత్వం కానీ తీసుకురాగలిగితే, ముఖ్యంగా ఏ మూలకి వెళ్ళినా నన్ను ఇందాక ఆడపడుచులు కూడా అడుగుతూ ఉన్నారు. మొన్నటికి మొన్న పడవ బోర్త పడిపోయింది వాగుల్లో, ఇందాక దారిలో వస్తూ ఉంటే ఒక ఆయన చెప్పిన మాట చాలా బాధ కలిగించింది. వాగుల్లో మా నాన్న కొట్టుకుపోయాడయ్యా, కొట్టుకుపోయాడన్న మా నాన్న. ఈరోజుకి మా నాయన సేవలు దొరకలేదు. అసలు అలాంటి పరిస్థితులు ఎందుకు రావాలి? ఒకవైపు అమరావతికి లక్షల కోట్ల, అమరావతి కోసం అన్ని వేల లక్షల కోట్ల, మనకు చిన్నపాటి వంతిని వేయడానికి, చిన్నపాటి రూపు వేయడానికి కనీసం 5 లక్షలు లేవా, 40 లక్షలు లేవా, 10 లక్షలు లేవా? ఒకవైపు వాళ్ళు రిలీజ్ చేసేదేమో 28 కోట్లు అంటారు. ఈ రిలీజ్ చేసిన డబ్బులు రిలీజ్ మనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వరు. మరి అది వెళ్తా ఉంటే మేము ఒకటే నిర్ణయించుకున్నాం, ఏ గ్రామంలో కూడా ఏ గిరిజనులు కూడా రోడ్లు సౌకర్యం బాగా చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాం జనసేన పార్టీ నుంచి. దేనికంటే గర్భిణీ స్త్రీలు డోలీలో కట్టుకొని రావడం ఏం కన్నారో చూశాం, హృదయాన్ని కదిలించి వేసింది. ఒక సందర్భంలో మన జన సైనికులు హెల్ప్ చేసి బండిలో తీసుకెళ్లారు. ఒకరోజు చేయగలం, 2 రోజులు చేయగలం, దీనికి ఏదో పర్మనెంట్ విధి విధానాలు లేకపోతే. అందుకని గర్భిణీ స్త్రీలకు ముఖ్యంగా ప్రాథమిక ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్లో కానీ లేదంటే ఏరియా హాస్పిటల్స్లో కానీ వారు 9వ నెల రాగానే ప్రభుత్వం సంరక్షించుకునే విధంగా గర్భిణీ స్త్రీల్ని జనసేన ప్రభుత్వం వారిని హక్కును చేర్చుకొని 1 మంత్ వరకు వారికి గర్భిణీ అయిన తర్వాత బిడ్డను డెలివరీ చేసిన తర్వాత ఇంకో నెల వరకు దాదాపు 6 వారాల నుంచి 8 వారాల వరకు గర్భిణీ డెలివరీకి ముందు, బిడ్డలు కనబోయే ముందు, బిడ్డలు కన్న తర్వాత కూడా వారిని బాగా మేము చూసుకొని తిరిగి వారి గ్రామాలకి వారి ఇళ్ళకి చాలా క్షేమంగా వెళ్ళి వెనక్కి పంపిస్తాం, వారి జీవితానికి కానీ బిడ్డ జీవితానికి కానీ ప్రాణరక్షణ కల్పిస్తామని చెప్పి జనసేన పార్టీ నుంచి మేము మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే పాడేరు దగ్గర నుంచి మనకి ఎక్కడ వచ్చినా సరే యువతరానికి ఇప్పుడు ప్రతిసారి ఏమంటారు, రెండు గంజాయి సాగు యువత వెళ్ళిపోతున్నారు సార్ అంటారు. గంజాయి సాగు చేసేస్తా ఉన్నాడు తక్కువ డబ్బులు అంటే నేను యువతను ఎప్పుడు తప్పుపడతాను. మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే, మీరు అడ్డగోలుగా దోపిడీ చేస్తూ ఉంటే, యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడం మీరు ఎలా బతికేది ఎలా? ఒకవైపు మీ బిడ్డలు, ఎమ్మెల్యేల కొడుకులు, మంత్రుల బిడ్డలు మీరు ఖరీదనే బండిలో తిరుగుతూ ఇంకొకరు పరిస్థితులు ఉంటా ఉండే చదివిన చదువులకు ఉద్యోగాలు లేక చదువుకున్న గిరిజన టీచర్లకి ఉద్యోగాలు కావాలి, 22,000 ఉద్యోగాలు, ఇట్లాంటి ఉద్యోగాలు రావాల్సి వస్తే కనీసం 200-300 కూడా జిల్లాకి ఇవ్వలేని ఉద్యోగాల పరిస్థితి ప్రభుత్వం ఉంది. మరి ఇలాంటి సమయంలో యువత ఏం చేస్తారు? పక్కదారి తీసుకుంటారు, కుటుంబాలను పోషించాలి, కష్టపడాలి, గంజాయిసా అలవాటు పడ్డారు. దీన్ని నిలువరించాలంటే ఏదో బలవంతంగా పోలీసుల చేత ఆప్యాయించేది కాదు, అది ఒక క్రమ పద్ధతిలో వారి నుంచి పక్క తప్పించాలంటే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఆ ఉపాధి అవకాశాలు కల్పించాలంటే ముందు అవినీతి ఉండకూడదు. నాకు ఇక్కడ ఒక ఎమ్మెల్యే వచ్చాడు, ఒక ఎంపీ వచ్చాడంటే నాకు ఇక్కడి నుంచి ఖనిజాలు తీసుకెళ్ళిపోవాలన్న ఆలోచన, పవన్ కళ్యాణ్ ఒక ముఖ్యమంత్రిగా ఉంటే మనకు ప్రజలు ఎలా బాగుపడతారు? అందుకని మేము చాలా అవినీతి రహిత పాలన అందించాలన్నదే మా ఆకాంక్ష. అవినీతి రహిత పాలన కోసం ఈ రోజున ప్రజా పోరాటం చేస్తూ ఉన్నాం. నేను మీకు రంపచోడవరంలో మాటిస్తున్నాను, ప్రకృతిని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానంలో భాగంగా ఇక్కడ ట్రైబల్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేసి మీకు స్పోర్ట్స్లో
అత్యుత్తమ క్రీడాకారులుగా తయారు చేసే బాధ్యత గిరిజనులు నేను తీసుకుంటున్నాను నా బాధ్యత. అలాగే మీలో అనేక టాలెంట్స్ ఉన్నాయి. మీరు ఇంజనీరింగ్, చాలామంది ఇంజనీరింగ్ చదివిన వ్యక్తులు ఉన్నారు. ఎవరన్నా సరే ఇక్కడ హాస్పిటల్స్కి రావాలంటే భయపడతారు. మేము ఎందుకు గిరిజన ప్రాంతాలకు వెళ్ళాలి, మాకు సౌకర్యాలు లేవంటే నేను ఒకటే తీసుకున్నాను నిర్ణయం, గిరిజన ప్రాంతాల్లో వైద్యం కానీ విద్యా వ్యవస్థ చాలా బలంగా ఉండాలి. అది ఎలా ఉండాలంటే మన సాంప్రదాయాన్ని పరిరక్షించుకునే విద్యలు ఉండాలి, మన వ్యవస్థను పరిరక్షించుకునే విద్యలు ఉండాలి. అందుకే నేను ఒకటే, ఏజెన్సీ ప్రాంతాల్లో వచ్చే టీచర్లకు కానీ ఏజెన్సీ ప్రాంతాల్లో వచ్చే మన వైద్య మన డాక్టర్స్ కానీ ఎక్కువ రెమ్యునరేషన్ పెంచుతాం. వారి బిడ్డలు కూడా ఇక్కడ చక్కటి చదువు చక్కటి విద్యా వ్యవస్థను కల్పిస్తాం. ఎందుకంటే ఎక్కువ మిగతా గ్రామీణ మన పట్టణ ప్రాంతాల కంటే కూడా మన గిరిజన ప్రాంతాల్లో పట్టణ ప్రాంతంలో పాతిక వేలు అనుకుంటే ఉద్యోగం మనకి 50,000 అనుకుంటే ఇక్కడ దానికి దాదాపు రెట్టింపు వచ్చేలా ఇక్కడ డాక్టర్లకి మేము ఎంకరేజ్ చేస్తాం. ఎందుకంటే ఏ గిరిజన తల్లి కూడా, ఏ అడవి తల్లి కూడా, ఏ బిడ్డ కూడా కన్నీళ్ళు పెట్టకూడదు జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే. దానికి తగ్గట్టుగా ఎందుకంటే ఇన్ని వేల కోట్లు దోచేసుకుంటా ఉన్నారు, బాక్సైట్ మైనింగ్ తవ్వేస్తా ఉన్నారు. అంత డబ్బు అడ్డగోలుగా ఎవడెవడి జేబుల్లోకి వెళ్ళిపోతుంది, మన ప్రాంతాల్లోకి రావట్లేదు, మన వ్యవస్థ బాగుపడట్లేదు, మన జీవన విధానం మెరుగుపడట్లేదు. అందుకే మేము నిర్ణయించుకుంది ముఖ్యంగా విద్యా వైద్యం చాలా మెరుగైన విద్యా వైద్యం. అది ఎలాంటిది అవ్వాలంటే మీరు బయట విదేశాలకు వెళ్ళి చదువుకునేలాగా ఉండాలి, విదేశాలకు వెళ్ళి మీకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ఉండాలి, పట్టణ ప్రాంతాలకు వెళ్ళగలగాలి. ఒకవేళ మన గిరిజన తాండాల్లోనే ఉండాలంటే మన సంస్కృతిని పరిరక్షించుకునే విధి విధానాలంత జ్ఞానం ఉండాలి. అలాగే ఇక్కడ మనకి డబ్బు సంపాదించుకునే మార్గాలు ఉండాలి. ఏ యువకుడు కూడా గంజాయి సాకు వెళ్ళలేనంత పరిస్థితుల్లో మనకి ఉపాధి అవకాశాలు ఉండాలి. అందుకనే మీకు మాటిస్తున్నాను, మీకు ఉపాధి అవకాశాలు కల్పించే సంపూర్ణమైన బాధ్యత నేను జనసేన ప్రభుత్వం నుంచి నేను తీసుకుంటా ఉన్నాను. మాట్లాడితే ముఖ్యమంత్రి గారు మేము చాలా 1500 ఇస్తున్నాం, 2000 ఇస్తున్నామని చెప్తారు. నిరుద్యోగ భృతి అంటే మీరు చెప్పండి, ఎంతమందికి మీకు నిరుద్యోగ భృతి వస్తుంది? మీకు నిరుద్యోగ భృతి వారి మాటలకి ఏ నిరుద్యోగ భృతి వచ్చేసాము వాళ్ళు 2014 నుంచి ఇవ్వచ్చు కదా, పోయి ఇచ్చారు అనుకున్నాం 10 మందికి. ఆ ఇచ్చిన 10 మందికి 2014 నుంచి ఇవ్వచ్చు కదా, ఇవ్వరు. ఎలక్షన్ 6 నెలల ముందంటే ఇప్పుడు మీరు అంటే మీకు యువత అట్లా ఉన్నారా? గిరీశమే ఒక కన్యాశుల్కం నాటకం చెప్తారు, గిరీశం ఏమంటాడు, మన వాళ్ళు ఉట్టి వెదవాయిపోయాడు. అంటే ప్రజల్లో ముఖ్యమంత్రి గారికి వెదవలాగా అనిపిస్తున్నారు. అంటే ఆయన ఏం చెప్తే నమ్మేసే వాళ్ళగా మనం, ఆయన 6 నెలల ముందు ఇచ్చేస్తే మనం వానికి చెవిలో పూలు పెట్టుకున్నాం, ఆయన చెప్పిన మాట ఆయన ఓట్లు వేసేయడానికి మనం. నేను ఒకటే నిర్ణయించుకున్నాం, ఏ మూలకెళ్ళినా యువత ఈరోజున బలమైన మార్పు జరుగుతూ ఉంది. పాత తరం పెద్ద తరం అందరూ మారిపోయి ఉన్నారు, ఆడపడుచులు మారిపోయి ఉన్నారు. ఆడపడుచులకి ఏమి ఇంకా కూర్చోబెట్టి ఒకవైపున మనకి గోదావరి కృష్ణా బేసిన్ గ్యాస్ నిక్షేపాలు అడ్డగోలుగా ఎవడెవడ దోచుకెళ్ళిపోతా ఉన్నారు. మన రాష్ట్రానికి వాటా రాదు. ఎందుకు నేను గ్యాస్ సిలిండర్ను పథకం పెట్టానంటే ఆడపడుచులకి కావాలది, అది మహారాష్ట్రకు వర్క్ అవడంతో లేదో తెలీదు, తమిళనాడుకు వర్క్ అవడంతో లేదో తెలీదు. మన దగ్గర నుంచి ఖనిజాలు తీసుకెళ్ళిపోతున్నారు, మన దగ్గర నుంచి గ్యాస్ నిక్షేపాలు తీసుకెళ్ళిపోతున్నారు. మనం మట్టిలో కొట్టుకోవడం చావాలా, కాలుష్యంతో చచ్చిపోవాలి. కానీ అక్కడ గుజరాత్లోనేమో మీరు కూర్చోబెట్టి దేవీభిమానంగా వెలగండి, మా డబ్బుతోటి మా సంపాదనతోటి మిమ్మల్ని దోచుకోండి. అడిగేవాడు ఎవరు లేడు. జగన్మోహన్ రెడ్డి అడుగుదామంటే అయ్యా దోచి కూర్చోబెట్టి ప్రైమ్ మినిస్టర్ గారు మీరు మాకు అన్యాయం జరుగుతుంది, ప్రైమ్ మినిస్టర్ గారు వెంటనే ఒక ఫామ్ తీస్తారు, మీ కేసులు చిట్టా తీస్తారు, వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడరు. ముఖ్యమంత్రి గారు ఏదైనా మాట్లాడి లోకేష్ గారు ఏదైనా మాట్లాడదామంటే వాళ్ళకి ధైర్యం లేదు. వాళ్ళు ఏ రోజున వాళ్ళు వెన్నుముక లేని వాళ్ళు, ఈ రోజు ఈ గుడికి పడతారు, ఇంకో రోజు ఆ గుడికి పడతారు. ఇలాంటి వాళ్ళు మనకి ముఖ్యమంత్రులు నిజాన్ని నిర్భయంగా మాట్లాడే జనసేన ప్రభుత్వం పవన్ కళ్యాణ్ తెచ్చుకోండి. ప్రధానమంత్రి కాదు, మోడీ గారు కాదు, ఎవరైనా సరే మా హక్కుల కోసం, మా గిరిజన ప్రజల హక్కుల కోసం, మా దక్షిణ భారతీయుల హక్కుల కోసం మేము మాట్లాడతాం, పోరాటం చేస్తాం, అన్యాయాన్ని ఎదుర్కొంటాం, అవినీతికి అడ్డు అవినీతి కోటల్ని గోడల్ని బద్దలు కొట్టి తీస్తాం. మర్చిపోకండి, యువత అడుగుతున్నారు ఇలాంటి తప్పుడు
టెంప్టేషన్ పళ్ళు కాకుండా 2000 ఇచ్చి 10000 ఇచ్చే పళ్ళు కాకుండా పద్ధతులు కాకుండా ఈ రోజున యువత అడుగుతుంది, మేము 5 కేజీలు బియ్యం వస్తే పడిపోవడానికి కాదు అన్న, మాకు 5 సంవత్సరాల ఫ్యూచర్ కావాలి. 5 కేజీల బియ్యం కాదు, మేము ఇక్కడ ఉంది పార్టీ పెట్టింది, జనసేన పార్టీ పెట్టింది 5 కేజీలు మీకు. జనసేన పార్టీ పెట్టింది మీకు 5 కేజీల బియ్యం ఇవ్వడానికి జనసేన పార్టీ పెట్టాల, 5 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వడానికి నేను జనసేన పార్టీ పెట్టాను. ఏమోకైనా చిన్న పిల్లలు బిడ్డలను ఒళ్ళ చంకలు పట్టుకొచ్చి అలా చూడంటే, అరే ఆ బిడ్డలకు 50 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వాలి. ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు, మీ మనవాళ్ళకి, మీ ముందు మనవాళ్ళకి కూడా మీరు 1000 కోట్లు సంపాదించారు. మరి అడవి తల్లి బిడ్డలు, గిరిజన తల్లి బిడ్డలు, మరి మామూలు సామాన్యులు, మధ్యతరగతి మనుషులు, మిగతా బడుగు బలహీన వర్గాలు, గిరిజన వర్గాలను తగలు, మరి వాళ్ళ భవిష్యత్తు మనకి మరి ఏం చేయాలి? అడిగేవాడే ఉన్నాడు, మాట్లాడేవాడే ఉన్నాడు, ధైర్యం లేని ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చూసిన ధైర్యం ఎక్కడుంది ఆయనకి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా చెప్పగలరా, నేను బాక్స్ వైక్ బాయింగ్ని ఆఫ్ చేస్తానని చెప్పమని చెప్పండి. ధైర్యం లేదు వాళ్ళకి. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే బాక్స్ వైక్ మైనింగ్ పర్మిషన్ ఇచ్చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏముంటుంది? వాళ్ళ బంధువులే, వాళ్ళ స్నేహితులే. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయితే బాక్స్ వైక్ మైనింగ్ తో చేస్తారు మళ్ళీ. మరి మీరు ఆలోచించుకోండి, వైసీపీ కానీ ఇక్కడ కానీ వస్తే మన అడవి జీవన విధానాన్ని, మన గిరిజనుల జీవన విధానాన్ని, మన కొండల్ని దోచేస్తారు, ఖనిజాలని వెలిచేస్తారు గర్భం నుంచి. అందుకని నేను చెప్తున్నా, వైసీపీ కనుక వస్తే అడ్డగోలుగా దోచేస్తారు. టీడీపీని ఒకసారి రాణిస్తే అవకాశవాది ముఖ్యమంత్రి గారు ఒక రోజున ఈయన మోడీ గారిని భుజాల మీద ఎక్కించుకుంటారు, లోకేష్ గారేమో వాళ్ళు కూర్చోబెట్టి మోడీ గారిని మెచ్చుకుంటారు, మా అబ్బాయి తాతగారు తాతగారు అంటారని చెప్పి మోడీ గారు ఏంటో ఇలా క్షణంకొక. ఈ రోజున కాంగ్రెస్ తిట్టిన వ్యక్తిని రేపటి నెల మళ్ళీ బీజేపీతో జత కట్టడం గ్యారంటీ ఏముంది? అలాగే జగన్మోహన్ రెడ్డితో జత కట్టడం గ్యారంటీ ఏముంది? ఇలా అవకాశవాదులు ముఖ్యమంత్రులు కాకుండా మాట మీద నిలబడగలిగే జనసేన పార్టీ ఉంది, పవన్ కళ్యాణ్ ఉన్నాడు. మీరు మాకు అండగా ఉండండి, ఎందుకంటే నేను ఎవరు ఏమి ఆశించకుండా వచ్చాను. నేను ఈరోజు 1 సంవత్సరం అనుభవంతో రాలేదు. 2007 నుంచి కామన్మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ని ఒకటి పెట్టాను అప్పట్లో. ఎందుకు పెట్టానంటే మన హక్కుల్ని కాలు రాస్తూ ఉన్నారు, అవినీతి పెరిగిపోతూ ఉంది. ఎవరన్నా ఏదైనా అడుగుతామంటే గూండాలని వీళ్ళందరినీ పంపిస్తూ ఉండేవాళ్ళు హైదరాబాద్లో. హైదరాబాద్లో చూసి విసుగొచ్చింది, ఎంతకాలం భయపడతాం? ఎస్సీజెడ్ల పేరు మీద భూముల్ని అడ్డగోలుగా దోచేస్తూ ఉంటే విసిగిపోయాం. విసిగిపోయి కామన్మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ని పెట్టితే ఆ రోజున 2009 ఇంట్లో అన్నగారికి పార్టీ పెట్టినప్పుడు అది ఆఫ్ చేసి వెళ్లాల్సి వచ్చింది. పార్టీ దెబ్బతిన్న తర్వాత కూడా నేను అందరూ పార్టీ రజనీకాంత్ని పార్టీ పెట్టమంటారు, ఆయన ఒక సూపర్ స్టార్, ఆయన ఈ రోజుగా బలమైన నిర్ణయం తీసుకునే రజనీకాంత్ గారు కూడా ఇంకా పాలిటిక్స్ రావాలా లేదా అనేది, ఒక దెబ్బ తింటే మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టం. అలాంటిది అధాపాతాలను గెలిపోయిన మనం దెబ్బతిన్నాం, 2009 దెబ్బతిన్నాం. పార్టీని దగ్గరున్న వాళ్ళే ఒక బలమైన వ్యక్తి పక్కన ఉండలేకపోతే వాళ్ళకి కష్టపడిపోయింది పార్టీ నడపడానికి. మరి ఇలాంటి అతలకుతలైన పరిస్థితుల్లో, అస్థిమితమైన పరిస్థితుల్లో ఎంత ధైర్యం కావాలో పెట్టాలంటే నాకు భావజాలం అని చాలా బలమైన భావజాలం. అది ఎలాంటిదంటే బడుగు బలహీన వర్గాలు దోచుకునే నిరంకుశ విధానానికి పోరాటం చేయాలి అన్న ఒక బలమైన భావజాలం నేను జనసేన పార్టీని పెట్టేలా చేసింది. నా దగ్గర 1000 కోట్లు, గొప్ప గొప్ప వ్యక్తులు లేరు, భూమిలో పైనుంచి దిగే మేధావులు లేరు, కానీ నా చుట్టూ ఉంది ప్రజాక్షేమాన్ని కాంక్షించే చాలా బలమైన పెద్ద మనసు గల నాయకులు నా చుట్టుపక్కల ఉన్నారు. మమ్మల్ని అడ్డుగా ఉండి ఒక రక్షణ కవచంలో ఉండి మన జన సైనికులు ఉన్నారు. మమ్మల్ని హారతులిచ్చి మమ్మల్ని ప్రేమగా అన్నా మాకు ఇదని చేసి పెట్టని చెప్పి నా ఆడపడుచున్నారు. ఇదే మా ధైర్యం, ఇదే మా పెట్టుబడి. నాకు ఈ రోజున మేము కోరుకుంటుంది కూడా మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం, ఎక్కడో ఈ అవినీతి రహిత పాలన ఇంకా ఆగిపోవాలి, ప్రజాపాలన రావాలి. ఎంత అందుకే మేము సిపిఐ కానీ సిపిఎం కానీ మిగతా ప్రజా పార్టీలతో ప్రజా సంఘాలతో కానీ ఎందుకు మేము ఆలోచిస్తూ ఉన్నామంటే ఎక్కడ చోట ఇంకా అవినీతి ఆగిపోవాలి, చాలా బాధ్యతతో కూడిన పాలన రావాలి. ఎంతకాలం మనం మన హక్కుల కోసం, మన గిరిజన హక్కుల కోసం ఇంకెంతకాలం మాట్లాడతాం? ఏ ప్రాజెక్టు వచ్చినా
పది ఎకరాలు ఉన్న గిరిజన రైతులకు తీసుకెళ్ళిపోయి 2 ఎకరాలు ఇచ్చి, వర్షానికి నీళ్లు కారు ఇల్లు ఇచ్చి, పంటని భూములు ఇస్తే అడిగేవాడు ఎవరు లేడు. మరి మాట్లాడితే అమరావతి అమరావతి అని చెప్తా ఉన్నారు. సింగపూర్ తరహా రాజధాని అంటారు. సింగపూర్ ఒక ఎకరం భూమి తీసుకున్నప్పుడు నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇస్తావు? సింగపూర్లో తరహా రాజధాని అంటే 30 ఎకరాల స్థలం తీసుకుంటే అక్కడ డెవలప్ చేస్తే 10,000 ఉద్యోగాలు ఇవ్వగలరు 30 ఎకరాల స్థలంలో. వీడు 10,000 ఎకరాలు తీసుకొని కూడా ఈ దుర్మార్గులు, ఈ దోపిడీదారులు కనీసం పట్టుబడి 10 ఉద్యోగాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు ఎస్సీజెడ్ల పేరు మీద. మరి అడిగేవాడు ఎవడు, మాట్లాడేవాడు ఎవడు? ఎంతసేపు మనం ఇలాంటి ప్రజా పోరాటంలో ఎలా చేయాలి అంటే రాజకీయ పరమైన పోరాటాలు చేయాలి. నేను చాలా ఆలోచించుకొని వచ్చాను ఎంత బలంగా నిలబడగలను. చాలాసార్లు బెదిరించారు, భారతీయ జనతా పార్టీ నాయకులు పార్టీని కలిపేయమన్నారు, లేదంటే మీకు ఎందుకు భారతీయ జనతా పార్టీకి వచ్చారని చెప్పే విధానాలు మాట్లాడితే ఈరోజు నేను ప్రధానమంత్రి గారికి భయపడతానంటారు, లేదా ప్రధానమంత్రి గారికి ఫ్రెండ్ అని చెప్తారు. నరేంద్ర మోదీ గారిని గురించి ఎవరన్నా మాట్లాడాలి భారతదేశంలో అంటే ఒక పవన్ కళ్యాణ్ అంత ధైర్యంగా మాట్లాడగలను. ఎందుకు ఒకటి చెప్తాను, '77లో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు, ఈ రోజున నరేంద్ర మోడీ గారు ఎందుకు భయపడుతున్నారు వీళ్ళందరూ ఒక వ్యక్తి కోసం? ఆయన ఇందిరాగాంధీ గారి కంటే పవర్ఫుల్ వ్యక్తి, సర్దార్ వల్లభాయ్ పటేల్ కంటే ఎలా? మీరు ఎందుకు భయపడతారంటే వీళ్ళని వీళ్ళ వెనకాల చాలా తప్పులు ఉన్నాయి, కేసులు ఉన్నాయి వీళ్ళ మీద. ఇందిరాగాంధీ గారు ఆ టైంలో ఎమర్జెన్సీ పెట్టి ప్రజలను హింసిస్తూ ఉంటే లోక్నాయక్ జయప్రకాష్ రావు ఆయన కిడ్నీ వ్యాధితో భయపడుతూ దెబ్బతీస్తూ బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటూ ఒక లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ ఆ రోజున చనిపోయారు పోరాటం చేస్తాం. అలాంటి వ్యక్తులు కనుమరుగైపోయారు ఈ రోజున. ఈ రోజున ప్రతి ఒక్కరూ మనకి ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొని కేసులు, 1,000 కోట్ల కేసులు, దోపిడీలు, వాళ్ళకి ధైర్యం ఎక్కడ ఉంటుంది ప్రధానమంత్రి గారిని ఎదిరించడానికి? లోకేష్ గారికి ఏముంటుంది? ప్రతి చోట ఇసుక మాఫియాతో నువ్వు అడ్డగోలుగా మైనింగ్ సంతకాలు పెడితే నీకెక్కడ ధైర్యం ఉంటుంది ప్రధానమంత్రి ఎదిరించడానికి? నోటికి ఓటు అని చెప్పి నువ్వు అడ్డగోలుగా ఓట్లు కొనేసే వ్యక్తికి ఏం ధైర్యం ఉంటుంది ప్రధానమంత్రి ఎదిరించడానికి? నేను మర్యాద ఇస్తాను, ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ అంటాను, గౌరవనీయులు ప్రధానమంత్రి గారు అంటాను, గౌరవ ముఖ్యమంత్రి అంటాను. అది నా సంస్కారం, అది నా సంస్కారం, అది నా భయం కాదు. నేను మాట్లాడే మాట ప్రతిసారి పాలసీ విధానాల మీద మాట్లాడతాను. నేను డబ్బులతో కొనలేరు, గుండాలతో బెదిరించలేరు, నన్ను అవినీతికి గురి చేయలేరు. నేను అడిగేది నన్ను కొనగలిగేది ప్రజలకు ఏదో క్షేమం చేయండి, ప్రజలకు మంచి పని చేయండి, దాంతో కొనగలరు తప్ప మీరు కూర్చోబెట్టి ఇలాంటి పిచ్చి బెదిరింపిస్తే నేనేం బెదిరే వ్యక్తిని కాదు. నేను ప్రతి ముఖ్యమంత్రి గారు వెంపచూడాలని చెప్తా ఉన్నాను. మీరు ప్రధానమంత్రి గారి కంటే, మీ ప్రధానమంత్రి గారంటే మీకు భయమేమో కానీ పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి భయపడే వ్యక్తి కాదు, మర్చిపోకుండా సగం. నేను అన్నిటికీ తెగించి వచ్చాను రాజకీయాల్లోకి, విసిగిపోయాను రాజకీయాల్లో. ఒక్కొక్క అడ్డమైన దోపిడీ దొంగలు 1,000 కోట్లు సంపాదిస్తా అడ్డగోలుగా అడ్డగోలుగా 1,000 కోట్లు సంపాదిస్తా ఉంటే ఎవడప్పు సొమ్ము ఇది? మీ అప్పులు సంపాదించారు ఈ సొమ్ము? ఇస్తాను కూర్చోబెట్టి సంతకాలు మీరే పెట్టేసుకొని అకౌంట్లు మీరే రాసుకొని ఎంతమందికి భయపడతాం మనం? వీడికి భయపడి, వాడికి పడి, వాళ్ళ అమ్మ మొగుడికి భయపడి, భయపడి చేస్తావా జీవితకాలం అంటే? విసుగొచ్చింది ఎంతకాలం సినిమాలు చేస్తాం? సినిమాలో 2.5 గంటలు చాలా కథలు చెప్తాం, ఆ హీరోని కొట్టావు, వీళ్ళని కొట్టావు, వాడిని కొట్టావు, 2.5 గంటలు కథ సినిమాలు చెప్పచ్చు. నీ జీవితంలో ఎక్కడ ఉంటుంది? నీ జీవితంలో వచ్చి పోరాడాలి, పోరాటం కొట్లాడాలి, కామ్రేడ్స్తో కూర్చొని కొట్లాడాలి. మధ్యగారిని చూస్తే నాకు ఆశ్చర్యం ఉంటుంది, ఈ రోజు కానీ ఆయుధం ఇస్తే మంచి వెళ్ళి కొట్లాడలేదు, మంచి బలమైన వ్యక్తి మధు గారు. నాకు ఆయన దూరమైన ఉత్సాహం వస్తాయి, ఆయనతో అవినీతిని ఎదుర్కోవాలనిపిస్తాయి. రామకృష్ణ గారి మాటల విధానం, మాటల విధానం, ఆలోచన విధానం ఆకట్టుకుంటాయి.
ఇలాంటి వ్యక్తులతో మనం ఎందుకెళ్ళి ఎందుకు ప్రజా వ్యవస్థను తిరిగి పట్టలేం? అడ్డగోలుగా మనకి రేషన్ షాపుల్లో మన అడ్డగోలుగా ఎంత అవినీతి, ఎంత అవినీతి. మాట్లాడతాం లోకేష్ గారు మాట్లాడుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ పాలన అవినీతి ఎక్కడ ఉందని చూపించడం మీకు అవినీతి. మొన్నటికి మనం ట్వీట్ చేశాను ఆధారాలతో సహా పేపర్స్తో సహా ఒక్క ఇది లేదు. జాయింట్ కలెక్టర్ ఇచ్చిన రిపోర్ట్లు పంపించారు వాళ్ళకి, వాళ్ళు తీసుకోరు. కాకినాడ పోర్ట్లో అడ్డగోలుగా మనకి 1 రూపాయలు బియ్యం ఎక్స్పోర్ట్ చేస్తామని దాన్ని పట్టుకుంటామని మాట్లాడేవాడు ఎవరు లేడు. ఇంత అడ్డగోలుగా అవినీతి ఉంటా ఉంటే ఒకవైపున కూర్చొని మీరు గిరిజన ప్రాంతాల్లో మైనింగ్ దోపిడీ చేస్తూ ఉంటే ఎక్కడో చోట దీన్ని ఆగాలి, ఒక మార్పు తీసుకురావాలి. ఆ మార్పు జనసేన పార్టీ వల్లే సాధ్యం. ఎందుకు సాధ్యం కూడా చెప్తాను, ఎందుకు సాధ్యం కూడా చెప్తాను. పొద్దున కూడా అడుగుతా ఉన్నారు, గతంలో మీరు ఒక పార్టీ పెట్టి మీ కుటుంబం నుంచి మీరు కాంగ్రెస్ పార్టీలో కలిపేశారు కదా, ఈసారి ఎందుకు కలపాలని అడుగుతూ ఉంటే అప్పుడు పార్టీ నడిపింది నేను కాదు. ఆ రోజున నేను ఉంది ఒక సాక్షిభూతంగా నేను ఉన్నాను, నా పని నేను చేసిన సైనికుడు నేను. ఈరోజు పార్టీ నేను నడుపుతున్నాను, నేను నటుని కాదు, నేను ప్రజా సంక్షేమం కోరుకునే సైనికుని. చిన్నప్పటి నుంచి ప్రజా సంక్షేమం కోరుకున్న వ్యక్తి నుంచి యాక్టర్ అయ్యాను తప్ప యాక్టర్ నుంచి పొలిటీషియన్ అవ్వలేదు. నాకు భయాలు లేవు. ఆ రోజున పరిస్థితుల్లో ఎందుకు కులాలు మతాలు ప్రాంతాలు అతీతం అంటానంటే ఆ రోజు అందరం కూర్చోవచ్చి వచ్చారు. ఒక్క ఓటమికి పక్కన అంత పెద్ద నాయకులు పక్కన ఒక్కడు లేడు, పారిపోయారు. బిల్డింగ్ ఇచ్చిన వాళ్ళు కూడా ఓడిపోయిన 3 రోజు అడిగేశారు మా బిల్డింగ్లు ఖాళీ చేయండి. అలాంటి వ్యక్తిని చూసి విసిగిపోయాను. నేను ఎవరిని దగ్గర నమ్మను, కులాన్ని కులాలని మెడలు భుజాల మీద వేసుకోను. నాకు భావజాలానికి నచ్చిన వ్యక్తులు ఏ మూలన్నా కానీ నా పక్కన ఎక్కడున్నా నా భావజాలం నచ్చిన వ్యక్తులతో నేను ముందుకెళ్తాను తప్ప జనసేన పార్టీకి నాకు వాళ్ళు మీద లేదు. కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా ఎవరైతే జనహితం జనక్షేమం కోసం చేస్తారో వారికి మేము అండగా ఉంటాం. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఒకటే చెప్పండి, పవన్ కళ్యాణ్ పార్టీ నడపగలదా అంటే పవన్ కళ్యాణ్కి గొప్ప మీడియా హౌస్ లేవు, రజనీకాంత్ గారి పాపులారిటీ లేదు, బలమైన వ్యక్తుల సమూహం లేదు. పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న ఒకటే ఒక బలం, సంకల్ప బలం, భావజాల బలం. ఒక మాట చెప్పాడు అంటే రామబాణం బద్దలు కొట్టు లక్ష్యాన్ని ఛేదించి వెళ్ళిపోదు. అంత బలంగా మాట్లాడతాం. ఏమి ఆశించాం? కష్టాలు నేను కూర్చోబెట్టి 2019 అద్భుతాలు జరుగుతుంది చెప్పట్లా. నేను వచ్చింది మీ ఓట్లు అడిగిపోయిన అధికారులకు ఎక్కేయాలని కాదు. నేను ఉంది అవినీతి అడ్డగోలుగా అవినీతి వ్యవస్థతో నిండిపోయిన ప్రక్షాళన చేయడానికి జనసేన పార్టీ బిడ్డ నేను ముందుకు వచ్చాను. ఈ క్రమంలో మీరు నన్ను కానీ ముఖ్యమంత్రిని చేస్తే సంతోషం. ఈ రోజున ఒక ఎమ్మెల్యే కూడా పోటీ చేయాలి, మరి మీకోసం పనిచేయట్లేదా? ప్రతి గ్రామాలు తిరుగుతున్నాం, సమస్యలు బయటకు తీసుకొస్తున్నాం, మనం అందరి చేత తింటా ఉన్నాం. అలాంటిది నేను కనుక ప్రభుత్వాన్ని స్థాపిస్తే ముఖ్యంగా అవినీతి రహిత పాలన తెస్తాం. కష్టమైన నష్టమైన చాలా బలమైన సాధన పాలన తెస్తాం. ఏ అధికారులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు తీసుకురాం. అలాంటి పరిస్థితులు అధికారులకే ఉంటే అధికారులకు తగిన సమయం ఇస్తాం వారి పద్ధతి మార్చుకోవడానికి. అలాగే ఎమ్మెల్యేలు కనుక మా పార్టీ ఎమ్మెల్యేలు కనుక అవినీతికి పాల్పడితే వారికి చాలా బలంగా శిక్షిస్తాం, మేము బర్త్రఫ్ చేస్తాం. అలాగే మీకు నేను ఇచ్చిన మాట ప్రకారం పవన్ కళ్యాణ్ చెప్పిన మాట ప్రకారం ప్రభుత్వం నడపలేదంటే మీరు వచ్చిన చొక్కాని పట్టుకునే హక్కు కూడా మీకు ఉంది, బలంగా హక్కు ఉంది మీకు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్యం గెలవాలి కానీ వ్యక్తులు కాదు. భారత రాజ్యాంగం గెలవాలి కానీ పవన్ కళ్యాణ్ గెలవకూడదు. భారత రాజ్యాంగాన్ని గెలిపించడానికి జనసేన పార్టీ ఉంది. ఇక్కడ భారత రాజ్యాంగాన్ని తాలూకు శక్తిని చూపించడానికి జనసేన పార్టీ ఉంది. ఈ పరిస్థితిలో పవన్ కళ్యాణ్ తప్పులు చేస్తే కానీ మీ అందరికీ ఎంత హక్కు ఉండాలంటే దాన్ని చొక్కా పట్టుకుని తీసి ఎంత హక్కు మీకు ఉండాలి. ఎందుకు నేను అంత బలంగా మాట్లాడగలనంటే నేను తప్పు చెయ్యనున్న సంగతి నాకు బలంగా మొత్తం మూల మూలాలు ఉంది కాబట్టి అంత బలంగా మాట్లాడు. ఇదే మాట జగన్మోహన్ రెడ్డి గారు అడగమని చెప్పండి, మాట్లాడమని చెప్పండి సభల్లో.
వారి ఎమ్మెల్యేలు మాట్లాడమని చెప్పండి. లోకేష్ గారిని మాట్లాడమని, సైకిల్ తొక్కతే వెళ్తాం వెళ్ళటం కాదు, రాజకీయాలు ఉంటే రెండు బయటికి రంప చూడవాలండి. సైకిల్ వేసుకొని అదే సైకిల్ అమరావతి వీధుల్లో కాకుండా అడ్డతీగల అడుగులో తిరగండి, రంపచోడవరం అడుగులో తిరగండి, పాడేరులో తిరగండి, గిరిజన ప్రాంతాల్లో తిరగండి. రోడ్లు వేయించావు 14 కిలోమీటర్లు రోడ్లు వేయించామండి. ఏమి తాతగారు ఇచ్చారా మీకు? మా రోడ్లు వేయించడానికి మా ఉమ్మడి శక్తి, మా ఉమ్మడి సంపాదన, మా ఉమ్మడి శ్రమ, మా డబ్బులతో మీరే మీరు డెసిషన్ మేకింగ్ అది రోడ్లు వేయాలా వద్ద అనేది. ముఖ్యమంత్రి ఎంత తక్కువ స్థాయిలో మాట్లాడుతూ ఉన్నారంటే, మేము ఇల్లు కట్టించాం, మేము మరుగుదొడ్లు కట్టించాం, మేము కూర్చోబెట్టి మేము ఫ్యాన్లు వేయించాం, అదేదో వాళ్ళ ఇంట్లో హెరిటేజ్ అమ్మని సొమ్ములాగా. అరే మా సంపదన, మా సంపాదన, మా సొమ్మది. ముఖ్యమంత్రి పదవి అంటే ధర్మకర్తలు మీరు, అంతేకాదు మీ సొంత జేబులో డబ్బులు కాదు ఏదో పెద్ద మాకేదో ఊరిగం చేశాడో మాకే ఫ్రీగా సర్వీస్ చేశాడో మాట్లాడతారు ముఖ్యమంత్రి గారు. నేను మీ పార్టీ నడపడానికి మీరు తీసుకుంటున్న డబ్బులు ఇవన్నీ మాకు తెలియదు కాదు, అర్థం చేసుకోగలం, కానీ దాని అది చేసే అవినీతి కూడా నీతి ఉండాలని కోరుకుంటా ఉన్నా ముఖ్యమంత్రి గారు. మీ అవినీతి కూడా అడ్డగోలుగా పెరిగిపోయింది చాలు. మీకు ముఖ్యమంత్రి గారికి తెలుగుదేశం పార్టీ మీద సంపూర్ణమైన పట్టు తప్పింది. వాళ్ళు ఎమ్మెల్యేలు అడ్డగోలుగా దోస్తూ ఉన్నారు. వాళ్ళ అబ్బాయి ముఖ్యమంత్రి అయిపోవాలంటే ఆయన మీద పట్టు లేదు. మరి ఇంకెందుకు ఈ ముఖ్యమంత్రి గారు? ప్రతిపక్షంలో ముఖ్యమంత్రి నిలవదీయాల్సిన వ్యక్తి ఈరోజు రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు, తలలు నిమరటం, బుగ్గలు నిమరటం తప్ప ఆయన కూర్చోబెట్టి ఎందుకు అంటున్నానంటే, ప్రతిపక్ష నాయకుడు ఎంత శక్తివంతమైన పదవి అంటే అది. మనకి రంపచోడ వల్ల మనకి ఇన్ని సమస్యలు ఉన్నాయి, మాట్లాడాలి. ఏం చేయడాయను చట్టసభలకు రాడాయను. ఇలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు మనకి రాష్ట్రం బాగుపడదు. ఏ పదవి లేకుండా, ఒక ఎమ్మెల్యే లేకుండా, ఒక ఎంపీ లేకుండా ఇన్ని ప్రజా సమస్యలు ఇంత అడ్డగోలుగా మీకు అండగా ఉండడం జనసేన పార్టీ. రేపు పొద్దున ప్రభుత్వం స్థాపిస్తే ఏ స్థాయిలో మేము పనిచేయగలం, మేము ఊహించగలరా అంత బలంగా పనిచేయగలం మనం. అలాగే ఆడపడుచులకు కూడా 33% మహిళా రిజర్వేషన్లు ఎందుకన్నానంటే, ఎందుకు చెప్పా 33% మహిళా రిజర్వేషన్లు అంటే, ఏ మూలకెళ్ళినా ఇంట్లో వంట పని ఆడపడు చేయాలి, బిడ్డల్ని సాకాలి, భర్తలను చూసుకోవాలి, కుటుంబ పాలన చూడాలి, సమస్యలు అనేక ఆరోగ్య సమస్యలు అన్నిటినీ తట్టుకొని కనీస సౌకర్యం లేక బాధపడే ఆడపడుచులకి నిజంగా రాజకీయంలో స్థానం లేకపోయినా చాలా బాధ కలిగించింది. అది గ్రామ పంచాయతీ స్థాయి నుంచే స్టార్ట్ అవ్వాలి. అందుకే మేము జనసేన పార్టీ నుంచి ఏం తీసుకున్నామంటే 33% మహిళా రిజర్వేషన్ ఖచ్చితంగా కల్పించి తీరుతాము, దానికోసం పోరాటం చేస్తాం. మన ఆడపడుచులు, మన అక్క చెల్లెళ్ళు, వారికి పాలనా వ్యవస్థలు వాళ్ళ భాగస్వామ్యం ఉండాలి. ఇంటిని నడిపేవాళ్ళు, వంట గదిని మనకు అన్నం పెట్టేవాళ్ళు, కష్టపడేవాళ్ళు, మరి వారికి మన భారతదేశాన్ని రాజకీయ వ్యవస్థలో స్థానం కల్పించకపోతే మనందరం ద్రోహం చేసిన వాళ్ళు అవుతాం. అలాగే డ్వాక్రా రుణాలకు సంబంధించి ఆడపడుచులు బ్యాంకులకు వెళ్ళి బ్యాంకు చుట్టూ తిరగకుండా మేము ఒకటే కోరుకుంటూ ఉన్నాం. మీ వెళ్ళి బ్యాంక్ అధికారుల చుట్టూ అవమాన పట్టాలి కాదు, మహిళా బ్యాంకుని డ్వాక్రా రుణాలకు, డ్వాక్రా మహిళల కోసం మహిళా బ్యాంకుని స్థాపిస్తాం, బ్యాంక్ అధికారుల మీ దగ్గర కొంచెం రుణాలు ఇచ్చే పరిస్థితిని తీసుకొస్తాం. అలాగే అక్కడున్న భగత్ సింగ్ విగ్రహాన్ని చూస్తున్నా, అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని చూస్తున్నా. ఒకసారి అనిపిస్తుంది గాంధీ గారిని, భగత్ సింగ్ గారిని, అల్లూరి సీతారామరాజు గారిని పక్క పక్కన పెట్టారు. అంటే నాకేమనిపిస్తుంటే, గాంధీ గారు ఈరోజు గారు పుట్టిందంటే ఇప్పుడు భారతదేశంలో కానీ ఉందంటే ఆ కర్ర అలా ఉండేది కదా, ఆయన తీసుకెళ్ళి ఒక్కొక్క అవినీతి పడిని గొడ్డులా బాగేవాడు అని అనిపిస్తుంది ఒకసారి. అంటే అలాంటి సహనానికి మారుపోయిన గాంధీ గారికి కూడా అంత కోపం వచ్చే పరిస్థితులు ఈ రోజున. సో మనం అంబేద్కర్ గారి విగ్రహాన్ని తీసుకెళ్ళినప్పుడల్లా నేను మీ భవిష్యత్తు కోసం వచ్చాను, మీకు 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వడానికి వచ్చాను. నేను 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత పాలిటిక్స్లోకి రావట్లేదు,
ముప్పైలో వచ్చాను పాలిటిక్స్ కి 10 సంవత్సరాల క్రితం. ఎందుకు వచ్చానంటే వయసు ఉండగానే శక్తి ఉండగానే రాజకీయాలు మార్పు తీసుకురావాలన్నది. అందుకని మీకు ఒకటే నిర్ణయించుకొని మీకు ఓటు అనే ఒక హక్కు ఉంది. అంబేద్కర్ గారి విగ్రహాన్ని చూడండి, ఎప్పుడు ఒక వేళలో చూపిస్తూ ఉంటుంది. మీకు ఓటు అనే ఆయుధం మీ చేతికి ఇచ్చారు. ఈ ఓటు అనే ఆయుధంతో అవినీతి కోటలు బద్దలు కొట్టడానికి, అవినీతి నీతి రీతివంతమైన పాలనలు స్థాపించడానికి అది మీకు ఇచ్చిన హక్కు. అది మనం అంబేద్కర్ గారు చెప్పింది మనం వినియోగించుకుంటామా, సద్వినియోగపరుచుకుంటామా, చేతులు వదులుకుంటామా అన్నది మన గుండెల్లో ఉంది, మన చేతుల్లో ఉంది. నేనైతే ఏమి ఆశించకుండా ఈ రోజున మీ ముందుకు వచ్చాను. నేను మీ అందరిని పేరు పేరును ఆడపరచుకోవాలని కోరుకునేది ఒకటే. ఒకవైపున జనసేన, ఒకవైపు వైసీపీ ఉంది. ప్రతిపక్ష నేతగా ఫెయిల్ అయిన వ్యక్తి, ఇన్ని సమస్యలు గాలి కదోసిన ప్రతిపక్ష నేత ఉన్నారు. ప్రతిపక్ష నేత ఉన్నారు, అలాగే 4 దశాబ్దాల అనుభవం ఉందని చెప్పి మాట్లాడితే ప్రజలు పాల్పలికే ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మీకు వీళ్ళిద్దరు కావాలా? అవినీతి మైంత నిండిపోయింది. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఎక్కడో చోటు కరప్షన్, కనీసం 1000 కోట్లు లేని కరప్షన్, వీళ్ళు 1000 కోట్లు తక్కువ కాకుండా కరప్షన్. వీళ్ళిద్దరు కావాలా? 2019కి ఒక్క ఎమ్మెల్యే ఒక ఎంపీ లేకుండా ఇంత పోరాటం, ప్రజాక్షేమం కోసం పాటుపడే జనసేన కావాలా అనేది మీకు 2019లో మీకు అవకాశం. మీకు ఒకటే చూడండి, గాంధీ గారి విగ్రహాన్ని చూడండి, అంబేద్కర్ గారి విగ్రహాన్ని చూడండి, ఒక భగత్ సింగ్ని గుర్తుపెట్టుకోండి, ఒక అల్లూరి సీతారామరాజు గుర్తు తెచ్చుకోండి. వారి ఆశయాలను ముందుకు నడిపే వ్యక్తి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు, చంద్రబాబు గారు వారి అబ్బాయి లోకేష్ గారు, లేదా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్. మీకు చాయిస్ ఉంది. జనసేన పార్టీని ఒక్క అవకాశం ఇవ్వండి. మీకు ఎవరు ఏ గూండాలు కానీ ఆడపిల్లల జోలికి వస్తే ఏమి ఎలాంటి బలమయంగా శిక్షిస్తాం మీకు చూపిస్తాం. ఎలాంటి అవినీతి మాట్లాడితే ఏసీబీకి పని లేని పరిస్థితులు తీసుకొస్తాం. అలాగే మీకు మారుమూల గ్రామాల్లో కూడా గిరిజన ప్రాంతాలు ఇబ్బందులు పడకుండా కనీస సౌకర్యాలు, వసతులు, వైద్య విద్య ఇవన్నీ బలమైన అవకాశాలు కల్పించేలాగా జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తారు. సో మీకున్నది జగన్మోహన్ రెడ్డి గారు, లోకేష్తో కలిపిన చంద్రబాబు గారు, లేదా మీ అందరితో ఆడపడుస్తుతో కలిపిన పవన్ కళ్యాణ్. ఎవరో మీరు నిర్ణయించుకోండి. నాకు ఇంత బలమైన అవకాశాన్ని కల్పించిన నా రంప చోడవరం అన్నదమ్ములకి, ఆడపడుచులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున అలాగే ఉండండి. పౌరుషం చూపెట్టాం, తెలుగువారి పౌరుషం, ఆంధ్రుడి ఆత్మగౌరవం, ఆంధ్రుడి ఆత్మగౌరవం ఢిల్లీ దాకా వినిపిద్దాం. ఆంధ్రుడి ఆత్మగౌరవం అంటే ఏంటో, తెలుగువారి పౌరుషం అంటే ఏంటో చూపిద్దాం. చొక్కా తీయండి, గుండె లెగిసి పొత్తే ఢిల్లీ గిరపడాలి మన గుండె చప్పుడు. ప్రత్యేక హోదా మనం బలవుందా సార్ మాట్లాడతాం. దీనికి నేను పెద్ద సమయం తీసుకుంటా ఉన్నాను, ఆలోచిస్తున్నా కేంద్రానికి సమయం ఇద్దాం. మీరు ఇదే పౌరుషం, ఇదే తెగింపు చూపించింది. ఒక రోజున ఢిల్లీ కోటలు, ఢిల్లీ కోటలు బీటలు మారిపోయేలా బద్దలు కొడతాం మనం. ఒకే ఒకసారి గుండెలు నిండుగా బలమైన గొంతుకతో గుండె లోపల నుంచి జన్మను చిన్న భూమికి మన అడవి తల్లికి జయజయలు పలుకుతూ వందనం సమర్పించుకున్న సభను ముగిద్దామని తెలియజేసుకుంటూ ఒకసారి మళ్ళీ మాట్లాడదాం. మళ్ళీ మాట్లాడదాం.
జనసేన జెండా, జనసేన జెండా చూస్తే కడుపు నిండిన దగ్గర ప్రజలకు ఏం తెలుస్తుంది? జనసేన జెండా విలువ. కడుపు నిండిన వారికి జనసేన జెండా విలువ తెలుస్తుంది. అలాంటి జనసేన జెండా మాకు జెండానిచ్చిన మా భరతమాతకి, మా ముద్దమ్మల జెండాకి వందనాలు పలుకుంటూ సెలవు తీసుకుందాం. ఒకే ఒకసారి నేను ప్రతిసారి భారత్ మాతాకి జయంతి ఒకటి మన పుట్టిన భూమి గౌరవిస్తూనే ఒక్కసారి ఉత్తరాది నాయకులకి గుండెల్లో దడ పుట్టించేలా, ఢిల్లీ వీధులు వణికేలా ఒక్కసారి భారత మాత తాలూకు గళాన్ని వినిపిద్దాం. రంపి చోడవరం నుంచి మీకోసం ఒకటే ఒక మాట చెప్తాం, ఏ తరానికి ఏ సంపద విడిచిపెట్టాం, ఈ గొడవ రక్తము కన్నీరు తప్ప, గాయాలు బాధలు వేదనలు తప్ప, కళలు 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 తప్ప, తిరిగితనం మోసం తప్ప. ఇలాంటి మోసాన్ని బద్దలు కొట్టే ఒక సరికొత్త భారత వ్యవస్థని, రాజకీయ సమాంతర రాజకీయ వ్యవస్థ స్థాపించడానికి ఒక్కసారి భారత నాటికి దేశాన్ని పలుకుతూ సెలవు తీసుకుందాం. భారత్ మాతాకి